అన్న నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు రాజు అండి. రాజు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే. ఎక్కడ ఉండేది? ఎక్కడ? దర్గా. వరంగల్ పశ్చిమ పరిస్థితి ఎట్లా ఉంది మరి? తెలంగాణకి ముందు వచ్చిన తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తుంది? మార్పు అనేది కొంత ఉంది. మార్పు అనేది మనం చెప్పకూడదు, కానీ ప్రభుత్వాలు అనేది ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేసుకుంటూ పోతుండ్రు. సిటీ అండర్లో వచ్చి ఎక్కడైతే ఐడెంటిఫై అవుతుందో అక్కడనే మార్పు అనేది చూయించుకుంటుండ్రు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎక్కడున్నది అక్కడనే డ్రైనేజ్ సిస్టమ్ కానీ జస్ట్ లైక్ అంతే. చుట్టుపక్కల జస్ట్ హాఫ్ కిలోమీటర్ వేరియేషన్ లో ఎక్కడిది అక్కడనే ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సప్లై కానీ ఏది కానీ చూసినా కూడా ఎక్కడిది అక్కడనే ఉంటుంది. ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉంటుందో అదే షో చేసుకుంటారు, ఎవరి స్వార్థం వాడికి. మిషన్ భగీరథ పెట్టిండ్రు, బాగానే ఉంది. ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు, బట్ దాన్ని ఎంత వరకు గ్రౌండ్ లెవెల్లో అది సప్లై కరెక్ట్ అవుతుందా లేదా, ప్లస్ ఆ సప్లై అనేది కూడా వాటర్ వచ్చేసి ప్రజలకి అందుబాటులోకి వస్తుందా లేదా, అది ఏ విధంగా ఉంది, మున్సిపాలిటీ దాన్ని ఏ విధంగా టేక్ కేర్ చేస్తుండ్రు, అది కూడా ఇంపార్టెంటే. చూసుకుంటాను ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఇందాక నీళ్లు నిధులు నియామకాలను కొట్లాడి చేసుకున్నాం, నీళ్ళు అయితే ఇందాక మాట్లాడుకుని వచ్చినాం, మరి నిధులు నియామకాల పరిస్థితి ఎట్లా ఉన్నాయి? నిధులు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అవుతుంది, వచ్చే వాళ్ళ వరకే వాళ్ళ అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఎవరైతున్నారో వాళ్ళ వరకే చెందుతుంది. అంతకు మించి మాత్రం సామాన్య ప్రజానికానికి చేసే వాళ్ళకి చేస్తుండ్రు, వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళ వరకు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అంటే వినయ్ భాస్కరే కదా ఎమ్మెల్యే? అవును. వినయ్ భాస్కర్ గారు అనుభవజ్ఞుడు కాబట్టి పరిపాలన ఉంటుంది, కానీ చుట్టుపక్కల చేసే కార్యకర్తలు వచ్చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావట్లేదు, చేస్తుండవు, మైనస్ అవుతుంది, అది దృష్టికి తీసుకురావాలి. దాని ప్రభావం ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి, ఏమైనా ఉంటాయి? పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది ప్రభావం అనేది, వ్యక్తిగతంగా ఆయన ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో చూసుకుంటే అటు కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటుంది, బీజేపీ కూడా ఉంది అధికారం అంటే రేస్ లోకి, ఎట్లా ఉంటది మరి ఈ మూడింటి మధ్యలో పోటీ ఎట్లా ఉంటది? పోటీతత్వం అనేది ఈసారి కాస్త కాంపిటీషన్ ఉంటుంది, కాకపోతే మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు మాత్రం ఉంటుంది. బట్ ఏంటంటే ఇవన్నీ ఎంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాడు వచ్చి ఫార్మేషన్ అయ్యి సెట్ చేసుకుని ఈ వ్యవస్థ అంతా ఈ రాజకీయం అంతా చూసేసరికి ఆయనకు 4 ఇయర్స్ అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది, దానివల్ల పెద్ద ఫలితం అయితే ఉండకపోవచ్చు. ఉన్నవాన్ని పట్టుకుని ఎగడం బెటర్. అంటే పోటీ ఎవరెవరి మధ్య ఉండే ఛాన్స్ ఉంది? పోటీ వచ్చేసి మేజర్ గా మన దగ్గర ఏది ఉంటే బీజేపీ ఉన్ను, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ సరే ఉంటుంది, మీడియం ఉంటుంది. థ్యాంక్ యూ.